ఎంపీ వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ గారు, మరి మన జిల్లాకు సంబంధించి కూడా 114లో 6 అసెంబ్లీ సెగ్మెంట్లని క్లియర్ చేయడం జరిగింది. వాటిలో మరి కొండేపి నియోజకవర్గం నుంచి శ్రీపతి సతీష్ గారిని, కర్సి నియోజకవర్గం నుంచి కుట్టూరు కొండారెడ్డి గారిని, మార్కాపురం నియోజకవర్గం నుంచి షేక్ సైదా గారిని, కనిగిరి నియోజకవర్గం నుంచి కదిరి భవానీ గారిని, యుద్ధలూరు నియోజకవర్గం నుంచి బగడాల రంగస్వామి గారిని, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిఆర్ బోస్ అలియాస్ గుట్టి రమేష్ బాబుని అకామిడేట్ చేశారు. మరి ఈరోజు నుంచి ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఏఐసీసీ యాక్షన్ అధ్వర్యమైనటువంటి శంకర్ గారి నేతృత్వంలో ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లో ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది, అసెంబ్లీ క్యాండిడేట్లతోటి మండల ప్రెసిడెంట్లు అలాగే గ్రౌండ్ కింది స్థాయి వరకు కూడా పార్టీ కోఆర్డినేషన్గా జరుగుతుందా లేదా అనేటువంటి అనేక అంశాలని పరిశీలించడానికి ఏమైనా లోటుపాట్లు ఉంటే మరి కోఆర్డినేషన్ చేయడానికి కూడా వారి టీము అందరూ కూడా ఎలక్షన్ అయిపోయేంత వరకు ఇక్కడే సిద్ధంగా ఉంటామని చెప్పేసి, మీకు ఏమైనా సమస్యలు వచ్చినా మేము మీకు తీర్చడానికి రెడీగా ఉంటాము. కనుక అందరం కలిసి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా పనిచేసి అవకాశం ఉన్నంతవరకు మనం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి ఆయన తెలియజేశారు. క్లియర్లీ సేయింగ్ దే ఆర్ నాట్ విత్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్, దే ఆర్ డూయింగ్ ఓన్లీ మనీ పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీ ఆల్వేస్ విత్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీకస్ పాస్ట్ 10 ఇయర్స్ ఫ్రమ్ 2014 టు టిల్ డే దేర్ ఇస్ నో ఎనీ డెవలప్మెంట్ ఇన్ ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆల్సో. ఇల్లుగొండ ప్రాజెక్ట్ నా కుర్చీలు కదిలి కాకుండా సౌండ్ వస్తూ ఉంది, ప్లీజ్ సైలెంట్గా ఉండండి. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇమ్మీడియట్లీ we will give the first priority to the irrigation projects, as well as I heard about that even in each and every village there is no a proper health care facilities, even in the primary health center also there is no any facilities throughout the